కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతూ 2000 కోట్లు తెలుగుదేశం నాయకులు వాళ్ళ పర్సనల్ సెక్రటరీ దగ్గర దానికి సంబంధించిన లావాదేవీలు దొరికినాయి, మీరు ఏమి స్పందించారంటే, ఏ రోజు కూడా నేను కరప్షన్కి సంపూర్ణమైన వ్యతిరేకి. నేను ఆ సంపూర్ణమైన వ్యతిరేకిని కాబట్టి నేను డబ్బులు ఇచ్చి పాలిటిక్స్ చేయకూడదు, డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కూడదని చెప్పి నేను ఈరోజు మన ఇబ్బందులు పడతా ఉన్నాం మనం ఈ రోజులో. నాకు ఇవన్నీ ఈ మీమాంసలు ఉంటాయి నాకు, అని ఇంత విచ్ఛిన్నమైపోయింది సమాజం. సో దీన్ని శుద్ధి చెయ్యాలి అంటే మనందరం కూడా చాలా దీనమైన పరిస్థితిలో ఉంది సమాజం ఈరోజు. అంత కరప్టెడ్ సొసైటీ అయిపోయింది. దీన్ని కడగాలి అంటే మళ్ళీ మనలోనే కొంతమంది వచ్చి మళ్ళీ దీన్ని కడగటం శుద్ధి చేయాలంటే మనం మురిక్కుప్పలో ఉన్న వాళ్ళు మనమే కొంచెం కోటు దొరుకుని మనం శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది. జనసేన ఇలాంటి శుభ్రపరిచే రాజకీయాలను చేయడానికి నేను జనసేన పార్టీ